Hey foodies, welcome to Wish My Food. Ibaldi yummy simple recipe pudina papu. భలే ఉంటుంది. ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రెస్టారెంట్ స్టైల్ కాదండి, రెగ్యులర్ రెసిపీస్ కూడా చేయండి అని అంటున్నారు. దాంతో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ముఖ్యంగా చపాతి, రోటీస్లో కానీ పుదీనా పప్పు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేంత బాగుంటుంది పప్పు. లెట్స్ స్టార్ట్. దీనికోసం ఓ కప్పు అంటే సుమారుగా 110 గ్రాముల పెసరపప్పుని లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఓ బౌల్లో తగినన్ని నీళ్లు పోసి కాస్త పలుకుండేంత వరకు కుక్ చేసుకోండి. మీరు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. మీరు పలుకుగా కాక మెత్తగా కూడా కుక్ చేసుకోవచ్చు. కాస్త పలుకుంటే తినేటప్పుడు మస్తు ఉంటుంది. ఇది కుక్ అయ్యాక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 చిటికెళ్ళ ఇంగువ, 1/2 చెంచా మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు, 1/2 చెంచా పసుపు వేసి ఉల్లిపాయలు జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఓ పెద్ద కట్ట పుదీనా ఆకులు అంటే సుమారుగా 50 గ్రాముల పుదీనా ఆకు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఆకులు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. భలే ఉంటుంది అరోమా ఇది వేగుతున్నప్పుడు. ఇది మెత్తగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకొని కారం బాగా వేగిన తర్వాత ఉడికించుకున్నటువంటి పప్పు వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 150 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పప్పు ఉడుకు పట్టనివ్వండి. పప్పు ఉడుకు పట్టాక స్టవ్ ఆఫ్ చేసేసి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కలుపుకొని దింపేసుకోవడమే. నిమ్మరసాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. చాలా సింపుల్ కదా. ఇది మీకు రోటీస్ చపాతీస్లోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తింటున్నప్పుడు ముద్ద ముద్దకి అబ్బా ఎంత బాగుంది అని అనిపించక మానదు, అంత బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా? అలాగే కామెంట్ బాక్స్లోనూ తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.